బషీరాబాద్ మార్మూల నుండి, తాండూర్ మార్మూల నుండి హైదరాబాద్కు వచ్చి రంగారెడ్డి కలెక్టరేట్లో చేయాలంటే ఎంత ఇబ్బందులు పడేవాళ్ళు. ఇప్పుడు వికారాబాద్ పోయి ఏ విధంగా పరిష్కరించుకుంటుంది అనేది మీ దృష్టి తీసుకొస్తున్నాను అధ్యక్ష. మాట్లాడితే ఇంకొక మాట, వికారాబాద్ జిల్లా వచ్చిన తర్వాత జోన్లు సిస్టమ్ చేస్తున్నప్పుడు ఇబ్బంది జరిగిందని గ్రహించి ఆ రోజు కేసీఆర్ గారు మళ్ళీ ఇమీడియట్గా వికారాబాద్ని హైదరాబాద్ జోన్లో కలిపారు అధ్యక్ష. సంతోషం, దాన్ని కూడా ఒప్పుకున్నారు. వికారాబాద్ జిల్లా వచ్చింది కాబట్టి ఈరోజు జిల్లాకు ఒక కోర్టు వచ్చింది, వికారాబాద్ జిల్లా వచ్చింది కాబట్టి ఈరోజు ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది, వికారాబాద్ జిల్లా ఉంది కాబట్టి ఈరోజు ఒక నర్సింగ్ కాలేజ్ వచ్చింది, వికారాబాద్ జిల్లా ఉంది కాబట్టి సపరేట్గా మీ బ్రిడ్జ్ అధ్యక్ష, మన బ్రిడ్జ్కి సంబంధించి ఇమీడియట్గా ఒక 100 కోట్లు శాంక్షన్ ఇచ్చున్నారు ఆ రోజు. ఇదంతా ఇదే కాకుండా అధ్యక్ష కలెక్టరేట్ వచ్చింది అక్కడే. ఈరోజు మాట్లాడుతున్నప్పుడు రంగారెడ్డి జిల్లాలో కలపాలన్నట్టు మాట్లాడారు. మీ అభిప్రాయం కూడా అదేనా అని గౌరవ స్పీకర్ గారిని అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే వికారాబాద్ జిల్లాను కూడా మనం రంగారెడ్డిలో కలుపుదామని. హౌ కెన్ యు ఆస్క్ స్పీకర్ గారు? స్పీకర్ ఇస్ ఫర్ ఆల్ ఓవర్ స్టేట్. హౌ కెన్ వి క్వశ్చన్? నిమిషం. ఎందుకంటే రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మన ప్రాంతము మన ప్రాంతం అని మాట్లాడున్నారు కాబట్టి వారి అభిప్రాయం కూడా మీ అభిప్రాయం అని అడుగుతున్నాను అంతే. దానికన్నా ఇంకేం లేదండి. గౌరవ స్పీకర్ గారిని రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది. వికారాబాద్ ప్రజలు ఏదైతే ఉన్నారో మిమ్మల్ని కలిపి మాట్లాడినారు కాబట్టి దయచేసి మీరు అది ప్రభుత్వం దృష్టికి ఏ విధంగా తీసుకెళ్ళి మంత్రి గారు చెప్పండి. మా ఇన్ఛార్జ్ మంత్రి గారు చెప్పాలి. ఎస్ మేడం. ఇప్పుడు మా గౌరవ శాసనసభ్యులు ఏం చెప్పారంటే, బ్రాడ్గా తీసుకుంటే డివిజన్ ఈ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కానీ బ్రాడ్గా ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన జిల్లాల ఏర్పాటు కూడా సైంటిఫిక్గా జరగలేదు, శాస్త్రీయబద్ధంగా జరగలేదు అనే ప్రధానంగా చెప్పడం జరిగింది. రెండోది, స్పీకర్ గారికి వచ్చినప్పుడు స్పీకర్ గారు మొత్తం గౌరవ శాసనసభ్యులకు సంబంధించి వారి అభిప్రాయం చెప్పింది సార్. వారి అభిప్రాయం చెప్పిండ్రు. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మెంబర్ హూ ఇస్ ఆల్సో ఎ సీనియర్ మెంబర్ హూ వాజ్ ఆల్సో ద మినిస్టర్ ఫర్ లాంగ్ టైమ్, డోంట్ ప్లీజ్ ఇంక్లూడ్ ద చైర్ అండ్ డోంట్ ట్రై టు పుల్ స్పీకర్ గారిని మన డిస్కషన్స్లో పుల్ చేయొద్దని మేము గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాం. పాయల్ శంకర్ గారు, 1 మినిట్. రామ్మోహన్ రెడ్డి గారు చెప్పండి. రామ్మోహన్ రెడ్డి గారు, నేనేమంటా అధ్యక్ష అంటే ఒక శాస్త్రీయ పద్ధతిలో ఒక జ్యుడిషియల్ కమిషన్ వేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుతున్నారు అధ్యక్ష. 14,000 ఒక మండలం ఉంది అధ్యక్ష, 14,000 జనాభాకు ఒక మండలం అధ్యక్ష, దానికి ఒక MRO ఆఫీసు, MD ఆఫీసు, ఒక పోలీస్ స్టేషన్ ఉండాలి అధ్యక్ష. ఇదేంటి అధ్యక్ష, నేనేమంటా అధ్యక్ష అంటే జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి తారతమ్యాలు లేకుండా ఒక 40-50 వేల మందికి ఒక మండలం ఉండాలి అధ్యక్ష. ఆ విధంగా చేసి ఒక 7 నియోజకవర్గాలకు అయితే ఒక పార్లమెంట్కు ఒక జిల్లా చేయాలని చెప్పి అది నా యొక్క కోరిక అధ్యక్ష. దాన్ని జ్యుడిషియల్ కమిషన్ వేసి అందరు ప్రతిపక్ష సభ్యులతో కూడా చర్చించి అందరు ఒపీనియన్ కూడా తీసుకొని శాసనసభలో చర్చ పెట్టి అందరికీ ఆమోదయోగ్యం అయితే ఆ విధంగా చెయ్యాలని చెప్పి నేను కోరుతున్నా అధ్యక్ష. పాయల్ శంకర్ గారు, డివియేషన్ అయిపోతుంది. ప్లీజ్ సబ్జెక్ట్ డివియేషన్ అయితే బడ్జెట్ మాట్లాడు అధ్యక్ష. మొదటిసారి అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మరి గౌరవ శాసనసభలు మాట్లాడుకుంటా మరి రుణమాఫీ పైన చాలా అవాస్తవాలు మాట్లాడడం జరిగింది అధ్యక్ష. ఒక నిమిషం, నేను నా నియోజకవర్గానికి సంబంధించి నేను అడుగుతాను. ఎందుకంటే వారు మాట్లాడితే ఏమన్నారంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ పిలిచి చెప్పడం జరిగింది, రుణమాఫీ గానాల దగ్గర అప్లికేషన్స్ తీసుకోండి అని చెప్పండి. నేను అడుగుతానని అధ్యక్ష, ఒక పాలసీ డెసిషన్ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చెందాల్సినటువంటి అవసరం ఉంది, ఎమ్మెల్యేస్కి అప్లికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష మీ ద్వారా, ఎందుకంటే క్రాప్ లోన్ ప్రభుత్వం మాఫీ చేస్తామన్న తర్వాత ఈరోజు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ పొలాన్ని అమ్ముకుందామంటే కూడా మరి ఈరోజు పొలం అనుకునేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే MROs అంతా కూడా క్రాప్ లోన్ ఉంది కాబట్టి మీకు మేము రిజిస్ట్రేషన్ చేసియమో అని చెప్తా ఉన్నారు, కాబట్టి అది ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నా. రెండోది ఏంటంటే 100,000 రూపాయల లోపు అందరికీ మాఫీ చేస్తామన్నారు, కానీ మాఫీ కాలేదు అధ్యక్ష. నా దగ్గరనే ఇప్పుడు హరీష్ రావు గారు ఒకటి కోట్ చేయడం జరిగింది. ఒక సొసైటీలో 240 మెంబర్స్ 100,000 లోపు ఉన్నటువంటి రైతులు ఉంటే
కేవలం 240 మందికి మాఫీ అయింది. ఇంకొక సొసైటీలో 600 చిల్లర మంది ఉంటే కేవలం 400 మందికి మాత్రమే మాఫీ అయింది. కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నా.